ఆర్ లాంగ్ వీకెండ్లో మనం చూసిన ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ ఏంటంటే బజాజ్ ఫైనాన్స్. సో బజాజ్ ఫైనాన్స్ ఇవాళ బిజినెస్ స్టాండర్డ్లో బ్యానర్ స్టోరీ కూడా ఇది. సో బజాజ్ ఫైనాన్స్ లూజెస్ 350K కస్టమర్స్, 350,000 మంది కస్టమర్స్ని 10 డేస్లో పోగొట్టుకుంది బజాజ్ ఫైనాన్స్. సో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఫైనాన్షియల్ స్పేస్లో ఎంత డ్యామేజ్ జరుగుతుందో. సో మనకు Q4 ఫైనాన్షియల్ ఇయర్ 20కి సంబంధించి Q4 కనుక ఒకసారి చూస్తే దే హ్యావ్ న్యూ లోన్స్ బుక్డ్ వర్ ఓన్లీ 6 మిలియన్ న్యూ లోన్స్. అంటే అంతకుముందు క్వార్టర్తో కంపేర్ చేస్తే 22% ఫాల్ మనకు బజాజ్ ఫైనాన్స్లో కనిపిస్తుంది. అలాగే మరొక కంపెనీ SBI కార్డ్స్. సో SBI కార్డ్స్ చెప్పింది ఫ్రెష్ కస్టమర్స్ ఎక్విజిషన్ అనేది ఆపేసాం. సో రేపు ఏప్రిల్ 14 వరకు కూడా ఆపరేషన్స్ అన్నీ స్టాండ్ స్టిల్గా ఉన్నాయని. సో చాలా ఒక డిస్క్రెషనరీ స్పెండ్ బాగా తగ్గుతోందని, అలాగే బుక్ క్వాలిటీలో కొంత మార్పు వచ్చిందని, ఇలాంటివి స్టేట్మెంట్స్ SBI కార్డ్స్ నుంచి మనం గమనిస్తున్నాం. సో దాన్ని బట్టి ఎందుకు SBI కార్డ్స్ లిస్టింగ్ తర్వాత ఇంత డిసప్పాయింట్ చేసిందంటే అనుకోకుండా వచ్చిన ఈ వైరస్ ముప్పు. అదర్వైజ్ దే ఆర్ ది నెంబర్ 2 క్రెడిట్ కార్డ్ కంపెనీ ఇన్ ది కంట్రీ అండ్ ఓన్లీ లిస్టెడ్ కంపెనీ ఇన్ ది క్రెడిట్ కార్డ్ స్పేస్. ఇవన్నీ అట్రాక్షన్స్ ఉన్నప్పటికీ కూడా కరోనా వైరస్ ఎఫెక్ట్ అనేది SBI కార్డ్స్ లాంటి కంపెనీల మీద చాలా స్పష్టంగా ఉంది. బిట్వీన్ బజాజ్ ఫైనాన్స్ అండ్ SBI కార్డ్స్ కామెంటరీ ఏది మనం బెటర్గా ఉందంటే బజాజ్ ఫైనాన్సే కొంతవరకు బెటర్గా ఉంది కామెంటరీ, వేరాజ్ SBI కార్డ్స్ కామెంటరీ ఈజ్ కొంత నెగిటివ్గా ఉంది. కాబట్టి బీ కేర్ఫుల్ వెన్ యూఆర్ సెలెక్టింగ్ ది స్టాక్స్. ఎందుకంటే మనకు 4,000 చిల్లర ఉండేది బజాజ్ ఫైనాన్స్ స్టాక్, ఇప్పుడు 2,300-2,400 వచ్చేసింది. సో ఇంకా ఇక్కడ నుంచి తగ్గుతుందా అంటే మేబీ తగ్గొచ్చు కూడా, బట్ కొంతవరకు ఇక్కడ ఎందుకంటే వాళ్ళకి ఇంతకుముందు దేవర్ గ్రోయింగ్ ఎట్ 38% యాక్సలరేషన్తో ముందుకు వెళ్తున్న కంపెనీ ఇప్పుడు 27%కి వచ్చేసింది. భవిష్యత్తులో ఇది 20% వచ్చినా కూడా ఆశ్చర్యపోవడం అవసరం లేదు. అందుకని లెట్స్ ఆల్ బీ కాషస్ కేర్ఫుల్ వైల్ ఒక ప్రైస్ ఇరోషన్ ఒక్కటే చూడొద్దు, మిగతా ఫ్యాక్టర్స్ కూడా వాచ్ చేయాలన్నది ఇక్కడ మన ముఖ్య ఉద్దేశం.